డియర్ డాక్టర్ టీవీ, మా అన్నయ్య గారి వయసు 50 సంవత్సరాలు. ఆయన రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయిందని, దీనిని థ్రాంబోసిస్ అంటారని డాక్టర్ గారు అన్నారు. ఈ థ్రాంబోసిస్ సమస్యకు ఎలాంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీ అన్నయ్యకి రక్తనాళంలో బ్లడ్ క్లాట్ అయింది అన్నారు, దీన్ని థ్రాంబోసిస్ అంటాము. సో టెక్నికల్ టర్మ్, ఎనీ ఎక్కడైనా కానీ బ్లడ్ క్లాట్ అయితే దాన్ని థ్రాంబోసిస్ అని అంటాము. బ్లడ్ క్లాట్ అనేది లేమెన్ టర్మ్గా చూస్తుంటాం. సో బ్లడ్ క్లాట్ గురించి వచ్చినప్పుడు చూసేది ఏ రక్తనాళాల్లో క్లాట్ అయింది, క్లాట్ ఎప్పుడు జరిగింది, దాంతో ఎంతవరకు ఇబ్బంది జరుగుతుంది అనేటట్టు మనం చూడాల్సి వస్తుంది. గుండెకి అందించే రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అవడం కూడా మేము చూస్తుంటాము. ఆ క్లాట్ అనేది సడన్గా జరిగితే దాన్ని హార్ట్అటాక్ అంటాం. అది క్లాట్ అనేది ఏ ప్లేస్లో జరిగింది అండ్ బ్లడ్ క్లాట్ అయినప్పుడు రక్త సరఫరా అడ్డుకుంటుంది కాబట్టి ఆ రక్త సరఫరా ఆగి దాంతో ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది, దాంతో ఎంతవరకు ఇబ్బంది అవుతుందో దాన్ని బట్టి మనకి ప్రాబ్లమ్ని కూడా మనం డిఫైన్ చేసే జరుగుతుంది. సో మేజర్ బ్లడ్ వెజల్లో ఒకవేళ బ్లడ్ క్లాట్ అయ్యి హార్ట్అటాక్ లాగా వస్తే దాంతో ప్రాణాపాయ ప్రమాదం కూడా జరుగుతుంది. అలాగే వేరే రక్తనాల్లో కూడా క్లాట్ అవడం వల్ల, రక్త సరఫరా అడ్డుకోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. సో థ్రాంబోసిస్ అయినప్పుడు అది ఎప్పుడు జరిగింది, దాంతో ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది, ఎంతవరకు డ్యామేజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ డిసైడ్ అవుతుంది. హార్ట్అటాక్ లాంటివి అక్యూట్ ఎమర్జెన్సీస్ కాబట్టి వాటికి ట్రీట్మెంట్ ఇమీడియట్గా చేయాలి. ఆ క్లాట్ కరిగించడానికి కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము అండ్ దాని ద్వారా ఆ క్లాట్ని మనం కరిగించి రక్త సరఫరా మళ్ళీ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కొన్నిసార్లు క్లాట్స్ గట్టిగా ఉండి కొంచెం మందంగా ఉండడం వల్ల ఈ మందులు పనిచేయవు. అలాంటప్పుడు వాటిని మనం ట్రీట్మెంట్ చేసేది ఉంటుంది, ఇంటర్వెన్షన్ చేయాలి. యాంజియోప్లాస్టీ లాంటి పద్ధతులు చేసి ఆ క్లాట్ని బ్రేక్ చేసి దాని ద్వారా ఆ రక్త సరఫరాని మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసే అవసరం ఉంటుంది. క్లాట్ని ట్రీట్మెంట్ చేసే పద్ధతి మీద మనం ఫోకస్ చేస్తూనే ఈ క్లాట్ ఎందుకు వచ్చింది అనే దాని మీద కూడా ఈక్వలీ దృష్టి పెట్టాలి. క్లాట్ రావడానికి వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, లైక్ వయసు, బీపీ, షుగర్, స్మోకింగ్, డ్రగ్స్, ఇట్లాంటి కారణాలు దేనివల్ల క్లాట్ ఫామ్ అయింది, వాటిని కూడా ప్రివెంట్ చేయడం, వారు వాటిని కూడా ట్రీట్ చేసి మళ్ళీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండడానికి కోసం కూడా దృష్టి పెట్టడం ఇంపార్టెంట్.